నమో వెంకటేశాయ. అందరికీ తిరుమల వెళ్ళి ఆ శ్రీనివాసుని దర్శించుకోవాలని ఎంతగానో కోరికుంటుంది. దానికోసం మనం చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. స్లాట్స్ పడినప్పుడల్లా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని అందరం బాగా ట్రై చేసేవాళ్ళమే. కానీ కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరకవు. చాలామంది ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు, అసలు నిజంగానే ఫ్రీగా దర్శనంకి అలౌ చేస్తారా అనే క్వశ్చన్స్ చాలామందికి ఉన్నాయి. సో వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ ఈజీగా ఫ్రీ దర్శనం టోకెన్ తీసుకొని స్వామివారిని దర్శించుకునే అదృష్టం మనకు కూడా ఉంది అని చెప్పడానికి నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నానన్నమాట మీ అందరి కోసము. వీడియో ఎండింగ్లో చాలా ఇంపార్టెంట్ టిప్ చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. తిరుమలలో ఫ్రీ దర్శనం టోకెన్స్ రోజుకి 10 నుండి 15 వేల వరకు రిలీజ్ చేస్తూనే ఉంటారు. కానీ అది ఎక్కడ తీసుకోవాలి అనే ప్లేస్ మాత్రము నెల నెలకి మారుతూనే ఉంటుంది. సో మనం 2 మంత్స్ బ్యాక్ ఒక దగ్గర తీసుకున్నాము, ఒక టైంలో తీసుకున్నాము, ఇప్పుడు కూడా నేను వెళ్ళి అక్కడే తీసుకుంటాను, అదే టైంలో తీసుకుంటాను అంటే అక్కడ అవైలబుల్ లేకుండా ఉండొచ్చు. ప్రస్తుతము ఫ్రీ దర్శన్ టోకెన్స్ తీసుకోవాలి అంటే మెట్ల మార్గం ద్వారా, అంటే అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి మరియు శ్రీవారి పాదాల మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి స్టార్టింగ్ అంటే ఒక 50th step నుంచి 100th step ఆ రేంజ్లో వరకు టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మీరు చూసేది శ్రీవారి మెట్లు దగ్గర 50th step దగ్గర కౌంటర్స్ ఉంటాయి. ఒక 4 కౌంటర్స్ ఓపెన్ చేసి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఆధార్ కార్డ్ అండ్ బయోమెట్రిక్స్ తీసుకొని అండ్ ఫోటో కూడా తీసుకొని టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలిపిరి అండ్ శ్రీవారి మెట్లు ఈ రెండూ కలిపి 5000 టోకెన్స్ రిలీజ్ చేస్తున్నారన్నమాట పర్ డే. నడిచి వెళ్ళే వాళ్ళకి మెట్ల మార్గం ద్వారా టికెట్ ఇవ్వాలంటే మార్నింగ్ 6 AMకి మాత్రమే వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో అక్కడ 6 AMకి ఓపెన్ చేస్తే నేను అప్పుడే వెళ్ళి తీసుకుంటాను అంటే అసలు ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే మార్నింగ్ 3 AM నుంచి అక్కడ వెయిటింగ్ ఉంటుంది. మన వరకు టోకెన్స్ రావాలి, కొంచెం లేట్ అయ్యింది వెళ్ళాలి అంటే టోకెన్స్ అనేవి దొరకకపోవచ్చు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ అన్నమాట ముందు రోజు టికెట్ తీసుకోవడం అనేది. సో ముందు రోజు ఎక్కడ తీసుకోవాలి అంటే శ్రీనివాసం, శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, ఈ 3 places ఈవినింగ్ 6 తర్వాత మీరు వెళ్ళారనుకోండి, మీ ఆధార్ కార్డ్ తీసుకొని వాళ్ళు బయోమెట్రిక్స్ అండ్ ఫోటో తీసుకొని మీకు డైరెక్ట్ టోకెన్ ఇచ్చేస్తారనమాట, ఫ్రీ దర్శన్ టోకెన్ అనేది. ముందు రోజు టికెట్ తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి దర్శనం ఇస్తారు. మీరు నడిచి మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్ళచ్చు, లేదు నేను నడవలేను అంటే డైరెక్ట్ బస్లో అన్నా కార్లో అన్నా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఫ్రీ టోకెన్ ఉన్న వాళ్ళకి సెపరేట్ లైన్ ఉంటుందన్నమాట. ఆ కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో మెట్ల మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎంతసేపు దర్శనం పడుతుంది ప్రాసెస్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెట్ల మార్గం ద్వారా టికెట్స్ తీసుకున్న వాళ్ళకి 2 PMకి ఇస్తారన్నమాట స్లాట్. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అక్కడుండే సిచ్యువేషన్, నడక మార్గంలో 2 రూట్స్ ఉంటాయి, సో ఏ రూట్లో వెళ్తే ఎంత టైం పడుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.